ప్రేజ్ ద లార్డ్. తొలకరి వాన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాకి పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవ ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమములను క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొకసారి మీ ముందుకు ఈ తొలకరి వాన కార్యక్రమం రావడానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవత దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, స్తోత్రములు స్తుతులు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో ఆయా తండ్రి ప్రియ బిడ్డలను ప్రభా ఈ విధంగా కార్యక్రమముల ద్వారా దర్శించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. అయా దీని నన్ను మీ సులోచనను మరుగు చేసుకోండి. జీవపు వాక్కుల ద్వారా మీరు మాతో ముఖాముఖిగా మాట్లాడి ప్రతి బిడ్డ హృదయం తెరవబడినట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క మాటను ప్రభు నా నోటికి అయా తోడుగా ఉంచి మీ మాట ద్వారా, మీ జీవపు వాక్ ద్వారా ప్రతి బిడ్డను బలపరచండి. బంధకముల నుండి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డను విడిపించండి. గొప్ప చేసి మహింపరచుకున్నట్లు, మీ నామం హెచ్చించినట్లు ప్రతి బిడ్డను మీ సాక్షిగా నిలవబెట్టుకోమని, ప్రతి ఒక్క జీవపు మాట ప్రతి ఒక్క జీవితంలో జీవింపు చేయనట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమం, మీరును క్షేమం అని ప్రార్థన చేయుచున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ యొక్క అమూల్యమైన సమయాన్ని దేవాది దేవుడు ఇంతవరకు కృప చూపించిన విధానం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. లేఖన భాగములలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 6:6. సోమరి చీముల యుద్ధకు వెళ్ళము, వాటి నరతలను కనిపెట్టుము, జ్ఞానము తెచ్చుకునుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియ బిడ్డలారా, దేవాది దేవుడు ప్రశస్తమైన సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. సోమరి చిమల యుద్ధకు వెళ్ళము, వాటి నరతలను కనిపెట్టుము, జ్ఞానము తెచ్చుకునుము. ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే ప్రభువు వారు నిద్ర మరణమునకు పాపమునకు సదృశ్యంగా ఉందని జ్ఞాపకము చేయుటకు
ఈ యొక్క లేఖన భాగములను మనం జ్ఞాపకం చేయుచున్నాం. లేఖన భాగములలో క్రీస్తు గెత్సెమనే తోటలోనికి ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు పేతురును యాకోబు కూడా మరి క్రీస్తు వెంట వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు వారి యొక్క నిద్రను చూచి సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక్క గడియైన మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని నిద్రించున యొక్క మరి సీమోను అనగా పేతురుతో యాకోబుతో చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రీబిడ్లారా, గమనించినట్లయితే నీవు ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా, మీరు శోధనలో ప్రవేశింపబడకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని ప్రభువైన యేసు క్రీస్తు వారు గెత్సెమనే తోటలోనికి సీమోను యాకోబును తీసుకువెళ్ళినప్పుడు వారితో పలికిన మాట. అవును ప్రీబిడ్లారా, అయితే సొలొమోను జ్ఞాని కూడా ఈ యొక్క సామెతల గ్రంథంలో మన యొక్క జీవితాన్ని అనగా సోమరి జీవితాన్ని నిద్రావస్థలు ఉన్న బిడ్డలను మేల్కొల్పు చేయ నిమిత్తము ఈ యొక్క చీమలతో పోల్చున్నాడు. సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతలను కనిపెట్టము, వాటిని చూచి జ్ఞానము తెచ్చుకున్నాము. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది ఈ యొక్క భూలోకంలో ఆత్మీయ జీవితంలో ప్రియబిడ్డలారా నిద్రావస్థలో ఉంటున్నారు, అనగా ఏమాత్రము కూడా మెలకువలేని జీవితముగా, ఇంకను మరి ఏమీ అవుతుందిలే అన్న నిర్లక్ష్య ధోరణిలో జీవిస్తూ ఉన్నారు. మనము మన యొక్క ఆత్మీయ జీవితములో ఎన్నో మేలు కార్యములు, ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యకార్యములు చూడాలి అంటే మెలకువ కలిగిన ఆత్మ ఉండాలి, మెలకువ కలిగిన ఆత్మీయ జీవితము కలిగి ఉండాలని ప్రభువైన యేసు క్రీస్తు వారు యాకోబు ద్వారా మనకు జ్ఞాపకం చేయుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిద్రించుట అనగా ప్రార్థన జీవితము కొదువుగా ఉంది అనుటకు సాదృశ్యముగా ఉంది. పేతురు ఎంత దురుగుతనముగా, ఇంకను పిరికివాడుగా, అధైర్యవంతుడుగా ఉంటూ దేవునితోనే ఉంటూ అనగా ప్రభువారితో జీవిస్తూ ప్రభువారితోనే నడుస్తూ ఆయనతో పాటుగా అన్ని విషయాల్లో పాలిపంపులు పొందుతూ ఎంతో ప్రార్థన జీవితంలో ఎంతో కొదవుగా ఉన్నట్లు ఇక్కడ ప్రభు వారు పేతురికి జ్ఞాపకము చేయుచున్నాడు. నీవు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయము. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియబిడ్డలారా, మన జీవితంలో శోధన వచ్చిన తర్వాత మనం బాధపడతాం, బాధ వచ్చిన తర్వాత బాధపడతాం, కష్టం వచ్చిన తర్వాత బాధపడతాం, ప్రార్థన చేయమంటాం, ఉపవాస ప్రార్థనలు ఉంటాం, ఇంకను కన్నీరు కార్చే అనుభవంలోకి వెళ్తాం. కానీ ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకము చేయుచున్న మాట ఏంటంటే శోధనలో పడకుండా నిమిత్తము, బిఫోర్ యూ ఫాల్ అన్ టు టెంప్టేషన్ యూ హ్యావ్ టు సీక్ అన్ టు ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుణ్ణి వెతకి ప్రార్థించినప్పుడు శోధనలో పడకుండా ఉంటాము, పడినా వెంటనే దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభువైన యేసు క్రీస్తు వారికి మనము సమీపస్తులుగా అనగా దేవునికి ఇష్టముగా దేవునితో నిత్యము మాట్లాడేవారుగా ముఖాముఖిగా ప్రభువారితో మనము ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో దేవునికి సమీపస్తులుగా ఉండగలిగితే ఏ కష్టం వచ్చినా అది కష్టముగా కనిపించదు, కరువు వచ్చినా కరువుగా కనిపించదు, బలహీనత వచ్చినా బలహీనతగా అనిపించదు అని మనం ఎన్నో ఎన్నో ఎపిసోడ్స్లో ఈ యొక్క విశ్వాస యాత్రను గురించి, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను గురించి ఎపిసోడ్స్లో నేర్చుకుని ఉన్నాం. తలకరివాన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్డలారా, మనము ఏమాత్రము కూడా దరిద్రంలో మరి బాధలో కష్టంలో కరువులో నిందల్లో ఇంకను కన్నీరులో ఎన్నో రకాల వ్యసనాల్లో మనము ఉండకూడదనేది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవాతి దేవుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని సెలవిస్తున్నారు. అంటే దేవాది దేవునితో మనము సన్నిహిత సంబంధము కలిగి ఉండటం వలన మనము ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని బాధలు శోధనలు వచ్చినా కూడా వాటిల్లో నుండి గొప్ప జయాన్ని పొందుతాం,
we will see victory from all those circumstances, from all those problems. Praise the Lord. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమములను వీక్షించిన ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనము చిముల యుద్ధ నుండి నేర్చుకోవాల్సినది చాలా ఉన్నది. అవి పంట సమయంలో అనగా సీజన్లో అవి సమకూర్చుకుంటూ ఉంటాయి. ఎంతో ఐక్యత కలిగి అనగా యూనిటీ కలిగి వెళ్తూ ఉంటాయి చక్కని లైన్లో. అలాంటి ఐక్యతను మరి కష్టించి పనిచేసే తత్వాన్ని సమయమందు అసమయమందు ఎల్లప్పుడూ కూడా వాటి యొక్క పంటను ధాన్యమును సమకూర్చుకుంటూ ఉంటాయి. చాలా చిన్న ఇన్సెక్ట్స్ అయినా కూడా మరి అవి ఎంతో జ్ఞానము కలిగి వాటిని వాటి పని సకాలంలో చేసుకుంటూ ఉంటాయి. ప్రీపిడ్లారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన తీరు ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనము ఆ యొక్క నిద్రలేమిని విడిచి అనగా సోమరితనాన్ని విడిచి మెలకువ కలిగిన ఆత్మ కలిగి మనము దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి, మొరపెట్టే వారంగా ఉండాలి, దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి, దేవుని సన్నిధిని కాంక్షించే వారంగా ఉండాలి అని లేఖన భాగములు జ్ఞాపకం చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను మనం గమనించినట్లయితే, పేతురు తొందరపాటు కలిగి దులుగుతనం కలిగి ఎంతో కోపమును కలిగి ఉన్న పేతురు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఒక్క ప్రసంగంలోనే 3,000 మందిని మార్చి ఉన్నాడు. అవును, మనము కోపం కలిగి ఉండి దులుగుతనం కలిగి ఉండి ఇంకను ఎంతో దురస్తనంతో అతిశయంతో ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండలేము. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి ఆ యొక్క క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతామో అప్పుడే మనం దేవుని యొక్క కార్యములు చూడగలుగుతాం. వీ నీడ్ టు బీ ఎ క్రిస్టియన్ యాజ్ ఏ ట్రూ క్రిస్టియన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు మనం చూడాలి అంటే మనం క్రైస్తవులని చెప్పుకునుట కాదు, కానీ క్రీస్తు స్వారూప్యం మనలో ఇతరులకు కనిపించే విధంగా ఉండాలి. మనలను మన బోధలను చూచి కాదు, కానీ మన యొక్క ప్రవర్తనను చూచి అనేకులు దేవుని ఎదుగు చేర్చబడే విధంగా మన యొక్క ప్రవర్తన అనగా సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలని ప్రాముఖ్యమైన సమయంలో తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియులకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు జీవితంలో పేతురు దేవునితోనే ఉంటూ తింటూ తాగుతూ ఎన్నో కార్యములు చూస్తూ కూడా ఎన్నో రకాలుగా వెనుకంజ వేసి ఆ యొక్క దేవుని ప్రార్థనా జీవితం వెనుకబడిన సమయంలో ప్రభు వారు జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఏమంటే, శోధనలో ప్రవేశింపబడకుండు నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. అవును ప్రియులారా, మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మెలకువగలిగిన పరిశుద్ధాత్మ అభిషేకము, మెలకువగలిగిన ఆత్మను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా మరి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26:56 కూడా దేవుణ్ణి విడిచి చాలా మంది మరి ఆ యొక్క శిష్యులు పారిపోయి ఉన్నారు. మరి దుర్మార్గుడు, దుష్టుడు, పాపం చేసిన వాడు పారిపోతాడు, కానీ దేవునికి మరి ఇష్టమైన పనులు చేసేవారు ఎవరు పారిపోరు. అవును, ప్రభువారిని సిలువకు అప్పగించే సమయంలో శిష్యులు చాలా మంది దూరస్తులుగా ఉన్నారు. మరి ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధమాడి ఉన్నారు. ఏసయ్యతోనే ఉంటూ, ఏసయ్యతోనే తిరుగుతూ, ఏసయ్య చేసిన అద్భుత కార్యాలను చూసి కూడా మరి దూరంగా పారిపోయి ఉన్నారు ప్రాణభయంతో, పిరిగితనంతో, దురుగుతనంతో. ప్రిబిడ్లారా, ఆత్మీయ జీవితంలో మనం స్థిరమైన పునాది కలిగి విశ్వాస జీవితంలో మనం స్థిరులుగా కదలని వారంగా ఉండాలి అంటే మన యొక్క జీవితము దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి. అంటే ఎల్లప్పుడూ దేవునితో అన్యోన్య సంబంధము కలిగిన వారముగా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, ప్రభువు శిష్యుడిగా ఉన్న పేతురు పారిపోయి దేవుణ్ణి 3 సార్లు అబద్ధమాడి ఉన్నారు. మీరెవరో నాకు తెలియదు. ఒకప్పుడైతే నువ్వు నన్ను ప్రేమించున్నావు అంటే నిజంగా ప్రభువా నిన్ను ప్రేమించున్నానన్నాడు. అవును ప్రియబిడ్డలారా, మన జీవితాల్లో మనం అంటాము ఎన్నో మార్లు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నానంటాం. సమయం వచ్చినప్పుడు అనగా కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వారంతా
తొలగిపోతారు. కానీ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమి వచ్చినా ఉపద్రవం వచ్చినా నిందలు వచ్చినా అవమానములు వచ్చినా లేముడు వచ్చినా బలహీనత వచ్చినా యేసయ్యలో కదలక స్థిరులుగా విశ్వాసములో భక్తిలో మాన్యతలో అన్ని విషయాల్లో కదలక స్థిరులుగా ఉన్నవారే యేసయ్యకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. వారు నిత్యరాజ్యమునకు వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్డలారా, అలవాటు ఆచారంగా మనం భక్తి ఉండక కార్యములు పొందాలి. స్వస్థత కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఆశీర్వాదాలు చూడాలనే తాపత్రయంతో మన భక్తి ఉండక యేసయ్యలో మనము స్థిరులుగా కదలని వారిగా మన విశ్వాసము నిరీక్షణ ప్రార్థన జీవితము ఉన్నప్పుడు మనము అనేక పరలోక ఆశీర్వాదములు చూడగలం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆదామును గమనించినట్లయితే దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి చాటుకు పారిపోయి ఉన్నాడు. అవును ప్రియుడ్లారా, పారిపోయే జీవితం మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. ఆజ్ఞ మీరి దేవునికి అవిధేయంగా జీవిస్తే దాగుకునే స్థితి వస్తుంది. దాగుకునేవారు దొంగలు, దాగుకునేవారు అబద్ధం ఆడువారు, దాగుకునేవారు తప్పు చేసేవారు. అయితే దాగుకునే స్థితి ఉండకూడదు. కానీ యేసయ్యతో ముఖాముఖిగా ముఖ దర్శనము చేసుకునే స్థితిలో మనము ఆత్మీయతలో మనము వర్ధిల్లాలని దేవాది దేవుడు ప్రశస్తమైన సమయంలో కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి అవిధేయత చూపించి చెట్టు చాటుకు పారిపోయి ఉన్నాడు. పారిపోయే అనుభవంలో మనం ఉండకూడదు. కానీ దేవాతి దేవుడు మనల్ని సృజించిన సృష్టికర్త, మనము దేవునికి సమీపస్తులుగా ఉండాలి. మరి ఇంకను యథార్థముగా ఉండాలి, ఇష్టలుగా ఉండాలి. దేవునితో నిత్యము అన్యోన్య సాన్నిహిత్య సంబంధము కలిగి ఒక స్నేహితునిగా ప్రేమామయుడుగా దయామయుడుగా ఉన్న మన ప్రభువారిని నిత్యం మనము ప్రేమించాలి అని ప్రభువారు కోరుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమంలో వీక్షించిన ప్రియబిడ్డారా, ఏ స్థితిలో నీవు జారిపోతున్నా, ఏ స్థితిలో నీవు దేవునికి దూరంగా పారిపోతున్నా జ్ఞాపకం చేసుకుంటే, మద్యపానం సేవించుట విషయంలోన, పాపం విషయంలోన, దొంగతనం విషయంలోన, ఇంకను ఇతరుల మీద నిందలు మోపే విషయంలోన, లేని మాటలు మరి కొండముగా చెప్పుకునే విషయంలో, ఏ విషయంలో దేవునికి దూరంగా ఉండి ముఖము చెల్లక ముఖమును చాటు వేసుకొని జీవిస్తున్నా, దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తున్నావు అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మ పరిశీలన చేసుకొని మరి దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరిచేసుకొని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే వారంగా ఉండాలని జ్ఞాపకము చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సమయం ఉందనుకుంటున్నావు, నేను క్షేమంగా ఉన్నాను, నా జీవితంలో అన్నీ బాగానే ఉన్నాయి, కావలసినంత డబ్బుంది, కావలసినంత జ్ఞానం ఉంది, సమృద్ధి అయిన జీతాలు, సమృద్ధి అయిన ఉద్యోగాలు ఉన్నాయి అనుకున్నా, వ్యాపారంలో బాగానే లాభం వస్తుంది అనుకున్నా, అన్నీ బాగానే ఉన్నాయి, మరి అన్నీ మరి సమృద్ధిగా ఇల్లు కట్టుకున్నాను అనుకుంటున్నావేమో. కానీ దేవాతి దేవుడు నిన్ను ప్రశ్న అడిగినప్పుడు నీ దగ్గర సరైన సమాధానం ఉన్నదని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువా నేను మీకు దూరస్తురాలిగా పారిపోయే జీవిత అనుభవంలో ఉన్నాను అని అనుకుంటే ఇవెంతో సిగ్గుపడవలసిన విషయం అని జ్ఞాపకం చేయుచున్నాను. ఏ విషయంలో మనము తలదించుకుని సిగ్గుపడక ధైర్యంగా దేవాతి దేవునితో స్నేహభావం కలిగి ఇంకను ఆత్మీయ అనుబంధంలో ప్రేమానురాగాలతో దేవునితో మనము యేసయ్యతో కలిసి మనము ఎల్లప్పుడూ ఆనందించే వారం ఉన్నప్పుడు ఉగ్రత దినమున దాచబడతాం, ఉగ్రత దినమున కాపాడబడతాం. కోడి తన పిల్లలను ఏ విధంగా కాపాడునో తన రెక్కల క్రింద ఆ విధంగా మనలను కప్పి కాపాడుతుందని, కాపాడువారు మన ప్రభు అయిన యేసయ్యని, ఆయన రెక్కల నీళ్ళలో మనకు ఆశ్రయం కలుగును అని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. సో మరి చీమలు యుద్ధకు వెళ్ళము, వాటి నడతలను చూచి జ్ఞానము తెచ్చుకొనుము. ఎందుకు సోమరి అంటున్నారు, ఎందుకు జ్ఞానం తెచ్చుకోమంటున్నారు, చీమలతో ఎందుకు పోలుస్తున్నారు అంటే, మనము నిద్రావస్థలో ఉన్నాం, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం, పారిపోయే అనుభవంలో ఉంటున్నాం. కాబట్టి మరి పేతుర్లాగా
నిద్రావస్థలో ఆత్మీయతలు దిగజారిపోయిన జీవితం వలె కాక మరి ఆదాం వలె పారిపోయిన దాగుకునే స్థితిలో మనం ఉండక దేవునికి మనము సమీపస్థులుగా జ్ఞానము కలిగి చురుకుతనం కలిగి ఆత్మీయతలు మెలకువగలిగి శోధనలో ప్రవేశింపకుండా మెలకువ కలిగిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కలిగి జీవించాలని దేవాతి దేవుడు ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో కయ్యూను కూడా తమ్ముడిని చంపి పారిపోయి ఉన్నాడు. ఆదికాండం 4:16 అవును ప్రియబిడ్డలారా, హత్య చేస్తే పారిపోయే అనుభవం, మరి ఎక్కడ నేను దొరికితే మరి నేను శిక్షకు పాత్రుడు అవుతానని పాపం చేసిన వారు పారిపోయే స్థితిలో ఉంటారు, హత్య చేసిన వారు పారిపోయే అనుభవంలో ఉంటారు. కాబట్టి కయ్యూను కూడా తమ్ముడిని చంపి పారిపోయి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము పారిపోయే అనుభవంలో దాగుకునే స్థితిలో నిద్రావస్థలో ఉండకుండా దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి అనేది ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నా యొక్క ఉపదేశము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సోమరి చీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడకలను చూచి జ్ఞానము తెచ్చుకునుము. జ్ఞానము కావాలి మనకి. మరి మనము సోమరులుగా ఉండక మెలకువగలిగిన ఆత్మీయ అనుభవంలో మనము ముందుకు కొనసాగిపోయి ఆత్మీయ మేలులు మనం పొందుకునే వారంగా ఉండాలని దేవాతి దేవుడు ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాడు. మోషే ఐగుప్తుని చంపి మిద్యానుకు పారిపోయి ఉన్నాడు. మరి మోషే జీవితంలో కూడా పారిపోయే అనుభవంలోనే ఉన్నాడు. మోషే ఐగుప్తుని చంపి మిద్యానుకు పారిపోయి ఉన్నాడు. యెరెమియా 2:15 ఐగుప్తుని చంపి మిద్యానుకు పారిపోయి ఉన్నాడు మోషే. అంటే ఏ విధంగా మరి మనము దేవునికి పారిపోయే స్థితిలో ఉన్నాము అంటే దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం, అపరాధం చేసిన వారంగా ఉంటున్నాం, చచ్చిన వారంగా ఉంటున్నాం, నిద్రావస్థలో ఉన్న వారంగా ఉంటున్నాం, అవిదే జీవితంలో ఉంటున్నాము అని జ్ఞాపకము చేసుకొని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మనము అన్ని విషయములలో మెలకువగలిగిన జీవాత్మ కలిగిన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము పొందిన వారముగా మనము ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియబిడ్డలారా, మన జీవితంలో పేతురు ప్రభువుతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని గట్టిగా చెప్పి తర్వాత పారిపోయి ఉన్నాడు. నీవెవరువో నాకు తెలియదని. అవును ప్రియబిడ్డలారా, పేతురు జీవితాన్ని, ఆదాము జీవితాన్ని, అదేవిధంగా కయ్యూను జీవితాన్ని, మోషే జీవితాన్ని, యోనా జీవితాన్ని, యోనా కూడా నినివే పట్టణంకు వెళ్ళేటకు బదులు తార్షిషుకు పారిపోయి ఉన్నాడు. యోనా గ్రంథం 1:5 యోనాను గమనించినట్లయితే నినివే పట్టణంకు వెళ్ళుటకు బదులు తార్షిషుకు పారిపోయి ఉన్నాడు. మన జీవితాల్లో ప్రియబిడ్డలారా, పారిపోయే అనుభవం అపరాధ జీవితము కాదు, కానీ దేవుని సన్నిధిలో యథార్థ జీవితము నిలబడి యేసయ్య చేసే కార్యములు చూచే అనుభవాల్లో మనము ఉండాలని దేవాది దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితం ఏ విధంగా ఉన్నది? ఏ విషయంలో పారిపోతున్నా? ఏ విషయంలో తప్పిపోతున్నా? ఏ విషయంలో నీవు నిద్రావస్థలు మునిగి ఉండి తెలిసి తెలిసి కష్టములు, నష్టములు, నిందలు, బాధలు, అవమానములు, నిష్ఠూరములు తెచ్చుకొని కృంగిపోతున్నావా? ప్రియ యవనుడా, సోదరి సోదరుడా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవాతి దేవుని దగ్గర నువ్వు నిజముగా మొరపెట్టి కన్నీరు విడిచి మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండి ఉత్తరమిచ్చి అతిక్రమములన్నీ తుడిచివేసి నిన్ను పరిశుద్ధతతో పవిత్రతతో నింపి ఆయన హక్కును చేర్చుకొని రెక్కల నీళ్ళలో నీకు ఆశ్రయం కలుగ చేయడానికి దేవాది దేవుడు ఇష్టపడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాలు దేవునికి యోగ్యముగా, ఇష్టముగా, పరిశుద్ధముగా, పవిత్రముగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నారు. బికాస్ హీస్ హోలీ, సో వి ఆల్సో టు బి ఏ హోలీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బికాస్ హీ ఈజ్ లవింగ్ కైండ్నెస్ ఎండూర్త్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరము మన జీవితాల్లో నిలిచి ఉంటుంది. మన యొక్క
జీవితాలు దేవుని యొక్క కృప నిలిచి ఉండాలి, మనము నిత్యము వర్ధిల్లాలి, అన్ని విషయములలో సౌఖ్యంగా ఉండాలి, యథార్థంగా ప్రేమతో మనము దేవుని సన్నిధిలో మరి ఎంతో గొప్పగా ఆశీర్వదింపబడాలి. సమృద్ధి జీవంతో నిండుగా ఆరోగ్యాలతో ఇంకను సకల ఐశ్వర్యములతో ఖ్యాతి మంచి పేరుతో మనము జీవించాలి అంటే మనకు ఆత్మీయ జీవితంలో నిద్రలేమి నుండి మొదట లేపబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకను మనం దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి ఉండాలి. పారిపోయే అనుభవాల నుండి మనము మేల్కొని దేవుని ఎదుట నిలవబడే వారంగా ఉండాలి. దావీదు యుద్ధము యెహోవాదని, యెహోవా దేవుడు చేయు కార్యమును ఊరక నిల్చుండి చూచి ఉన్నాడు విశ్వాసముతో. అవును ప్రియబిడ్డలారా, మనము కూడా మరి దేవుని సన్నిధిలో ఈ దేవుని ఏ విధంగా కూడా ఎక్కడ కూడా దూషించకుండా అవిధేయమైన కార్యములు చేయకుండా ముందుకు కొనసాగిపోయినట్లయితే దేవాతి దేవుడు మన పక్షంగా ఉండి అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకిళ్ళు నీరు కట్టి ఫలింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్ర, ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా ప్రియ బిడ్డలతో నేను మాట్లాడిన మాటలు తండ్రి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండేలాగా నాకు సహాయం చేయండి. రిలీజ్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. గొప్ప దేవ మీ స్తోత్రములు. అద్భుత రీతిగా మీరు తండ్రి గొప్ప కార్యములు జరిగించండి. మీ ఆత్మతో నింపి బలపరచండి. మీ శక్తిని విడుదల చేయండి. ప్రతి బిడ్డకు మెలకువ కలిగిన ఆత్మ దయచేయండి. ఏ విషయంలో కూడా పారిపోక, అపరాధ స్థితిలో ఉండక దేవా తండ్రి. ఇంకను ఎన్నో విధాలుగా తండ్రి దుష్టత్వంలో, పాపంలో, దొంగతనంలో, వ్యభిచారంలో, లోకములో, వ్యసనములతో ఉండక మీ యందు స్థిరముగా కదలని వారికి ఆత్మీయతలో ప్రభా అయా నిలువబడి మీరు చే గొప్ప కార్యములను చూచినట్లు సహాయం చేయమని, బలహీనులుగా రోగులుగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచమని, మీ అద్భుత కార్యములు ప్రతి బిడ్డ ప్రభా చూచి ప్రభా గొప్ప మేలును పొందినట్లు సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మాదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు, ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న కుటుంబమునకు సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ, ఎస్పెషలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. ప్రైజ్ ద లార్డ్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. ఆర్ అడ్రస్: ప్రైజ్ ప్రేయర్ ఫెలోషిప్, అంకరెడ్డిపాలెం, గుంటూరు 5. For prayer request, contact 9052415719. Another number 9391130945. Praise the Lord. Tolakari